ఉక్రెయిన్ పై రష్యా మారణ హోమం కొనసాగుతుంది. నగరాలను టార్గెట్ చేసుకుని దాడులను మళ్లీ ముమ్మరం చేసింది. లీవ్లోని మిలిటరీ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో అమెరికా జర్నలిస్టు ఒకరు చనిపోయారు. మరోవైపు పుతిన్తో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుక్రెయిన్పై రష్యా దాడులు మళ్లీ తీవ్రమయ్యాయి. 3 వారాలుగా కొనసాగుతున్న యుద్ధం ఇక ముగుస్తుందనుకుంటున్న తరుణంలో రష్యా దూకుడు పెంచింది. యుద్ధం 18వ రోజు ఆర్మీ శిక్షణ కేంద్రాలను టార్గెట్ చేసిన పుతిన్ సైన్యం యువరీవ్లోని ఆర్మీ బేస్పై వరుస క్షిపణి దాడులు చేసింది. యుక్రెయిన్ కీలక నగరాలను రష్యా సైనిక బలగాలు నలువైపులా చుట్టుముట్టి హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం రష్యా జరిపిన మిసైల్ అటాక్స్లో 35 మంది చనిపోయారు. మరో 134 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సైనిక శిక్షణ కేంద్రంలో నాటో సైనిక శిక్షకులు కూడా ఉన్నారని యుక్రెయిన్ అధికారులు తెలిపారు. దాదాపు 30 క్షిపణులతో రష్యా సైనికులు దాడులు చేశారన్నారు. రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది సైనికులు చనిపోయినట్లు ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. సైనిక శిక్షణా కేంద్రంలో విదేశీ ట్రైనర్లు కూడా ఉండడంతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. రాజధాని కీవ్ను చుట్టుముట్టిన పుతిన్ సేనలు ఏ క్షణమైనా నగరంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్కు చెందిన బ్రెంట్ రినార్డ్ అనే జర్నలిస్ట్ చనిపోయారు. ఐడి పాస్పోర్ట్ సాయంతో ఆయన్ను కీవ్ పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో మరో జర్నలిస్టుకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. 3 వారాలైనా యుద్ధం ముగియకపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్తో మాట్లాడిన ఆయన జెరూసలేంలో పుతిన్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొత్త పెట్టుబడులు నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. పుతిన్ ఆయన పాలనకు మద్దతిచ్చే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కంపెనీలకు సూచించింది.